హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్లాగ్స్ తెలుగు ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ న్యూస్ వచ్చింది క్రిప్టో కరెన్సీ అనేది బ్యాన్ అని చెప్పేసి సో సో చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అలాగే చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి సో మొత్తం ఇప్పుడు అంతా న్యూస్ అంతా అదే క్రిప్టోకరెన్సీ బ్యాన్ అయిందా బ్యాన్ అయిందా అనేసి సో పై నెట్వర్క్ కూడా బ్యాన్ అవుతుంది అది లీగల్ కాదు అది అనేసి చెప్పి ప్రెజెంట్ ఇప్పుడు రూమర్స్ కానీ లేకపోతే రియల్ న్యూస్ కానీ ఇట్లా లోక్సభలో బిల్ పాస్ అయిందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు సో అదేంటనేది క్లారిటీ కోసం అనేసి నేను కూడా వాటి గురించి నేను తెలుసుకోవడం జరిగింది సో ఆ ఇన్ఫర్మేషన్ మీతో నేను షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను సో ఫ్రెండ్స్ ప్రజెంట్ అందరూ లోక్సభలో బిల్ పాస్ చేశారు క్రిప్టో కరెన్సీ అనేది బ్యాన్ చేయమని అనేసి సో ఇక్కడ ఒకసారి మనం చదువుదాము అసలు క్రిప్టో కరెన్సీ మీద లోక్సభలో ఏమని ఇచ్చారు ద బిల్ ఆల్సో సీక్స్ టు ప్రొహిబిట్ ఆల్ ప్రైవేట్ క్రిప్టో కరెన్సీస్ ఇన్ ఇండియా హౌ ఎవర్ ఇట్ అలౌస్ ఫర్ సర్టన్ ఎక్సెప్షన్స్ టు ప్రమోట్ ది అండర్లయింగ్ టెక్నాలజీ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్ అండ్ ఇట్స్ యూజెస్ అని సో వాళ్ళు చెప్పినట్టుగా ప్రైవేట్ క్రిప్టో కరెన్సీస్ అనేవి ప్రోహిబిట్ చేస్తాము అలాగే పూర్తిగా కాకుండా కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి అవి ఏంటి అంటే వాళ్ళు క్రిప్టో కరెన్సీ యొక్క టెక్నాలజీ ఇంకా వాటి యూజెస్ని ప్రమోట్ చేయవచ్చు అనేసి ఫ్రెండ్స్ ఈ ఈ బిల్లు లోక్సభలోనే కాదు తర్వాత రాజ్యసభ ఇంకా ప్రెసిడెంట్ దగ్గర కూడా వెళ్ళాల్సి ఉంటుంది సో వెళ్ళాక మాత్రమే పాస్ అవుతుంది సో కంగారు పడాల్సింది అవసరం ఇంకా లేదు ఇంకా మన పై నెట్వర్క్ విషయానికి వస్తే వాళ్ళు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు బ్యాన్ అనేది మైనింగ్ మీద కూడా ఉందా లేదా అనేసి ఇంకోటి మనము యూస్ చేసేది మొబైల్ టెక్నాలజీ ద్వారా మైనింగ్ సో మైనింగ్ మీద కూడా వాళ్ళు బ్యాన్ చేస్తారా లేదా ఓన్లీ ట్రాన్సాక్షన్స్ మీద ట్రేడింగ్ మీద మాత్రమే బ్యాన్ చేస్తారా ఏంటనేది ఇంకా వాళ్ళు క్లారిటీ అనేది ఇవ్వలేదు ఒకవేళ బ్యాన్ చేసినా కూడా లెజిట్గా ఉన్న కరెన్సీస్ని ఉంచి వేరే వాటిని బ్యాన్ చేస్తారేమో చూడాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా ఫ్రాడ్స్ స్కామ్స్ జరుగుతున్నాయి వీటికి సంబంధించి సో అందుకనేసి గవర్నమెంట్ ఇలాంటి డిసిషన్ కానీ తీసుకుందేమో అని అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు రూమర్స్ మాత్రం అసలు స్ప్రెడ్ చేయకండి ఇలా బ్యాన్ అవుతుంది అలా జరిగింది ఇలా జరిగింది అనేసి రూమర్స్ మాత్రం అసలు స్ప్రెడ్ చేయకండి అలాంటి రూమర్స్ని కూడా మీరు విని అనవసరంగా ప్యానిక్ అవ్వకండి వీటి విషయంలో ఒకసారి క్లారిటీ వచ్చాక వరకు మనము ఆగుదాం సో అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం అసలు వీళ్ళు ఎటువంటి క్లారిటీ అనేది ఇస్తారో ఒకవేళ బ్యాన్ చేసినా కూడా చాలా సంస్థలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి సో వాటికి అన్నిటికీ పోరాడే అవకాశం కూడా ఉంది సో అందుకని ఫ్రెండ్స్ లాస్ట్గా ఈ క్రిప్టో కరెన్సీ మీద న్యూస్ గురించి నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఒక న్యూస్ వచ్చే వరకు ఇలా ఏవి బ్యాన్ చేస్తాము ఏవి బ్యాన్ చేయము సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ క్రిప్టో కరెన్సీస్ అని మెన్షన్ చేశారు సో ప్రైవేట్ క్రిప్టో కరెన్సీస్ అనేది ఉండదు ఎందుకంటే క్రిప్టో కరెన్సీ మొత్తం టోటల్గా డీసెంట్రలైజ్ సిస్టము అది కూడా ప్రైవేట్ నెట్వర్క్ త్రూనే అన్నీ రన్ అవుతూ ఉంటాయి సో గవర్నమెంట్ ఏం అనుకుంటుంది అన్నది ఇక్కడ క్లియర్గా ఇవ్వలేదు సో పబ్లిక్ అనేది గవర్నమెంట్ కింద వస్తుంది సో ప్రైవేట్ అనేది మొత్తం ప్రైవేట్ చేతి కింద ఉంటుంది సో ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఎప్పుడు ప్రైవేట్గానే రన్ అయింది సో గవర్నమెంట్ ఈ క్రిప్టో కరెన్సీస్ అనేది వాళ్ళు రెగ్యులరైజ్ చేసే అవకాశం ఏమైనా ఉందా లేదా చూడాలి వాళ్ళ రెగ్యులర్ రెగ్యులారిటీస్కి ఒకవేళ వీరు ఒప్పుకుంటే కనుక గవర్నమెంట్ కింద వీళ్ళు దాన్ని రన్ చేస్తారేమో చూడాలి అది కూడా చూడాలి ఎందుకంటే అవకాశం కూడా ఉంది సో వీళ్ళు ఇచ్చిన ఏదైతే లోక్సభలో బిల్ ఉందో సో వాటికి డిఫరెంట్ డిఫరెంట్ అర్థాలు వచ్చేలాగా వాళ్ళు ఇచ్చారు ఎక్సెప్షన్స్ కూడా ఇచ్చారు సో అందుకనేసి మీరు ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు బిల్ ఇంకా పాస్ కూడా అవ్వలేదు అది ఇంతకుముందు కూడా ఇలాగే లాస్ లాస్ట్ టైం కూడా ఇలాగే లోక్సభలో బిల్ పాస్ అయ్యి డ్రాఫ్ట్ అయ్యింది సో అందులో అయితే డైరెక్ట్ క్లియర్గా మెన్షన్ చేశారు బ్యాన్ అనేసి బట్ బ్యాన్ అవ్వలేదు అది అలా వస్తూనే ఉంది సో ఇప్పుడు కూడా జస్ట్ ఇప్పుడు చేశారు సో అది నెక్స్ట్ రాజ్యసభకు వెళ్ళి తర్వాత ప్రెసిడెంట్ గారు అప్రూవల్ అయితే కానీ మనకు బిల్ అనేది పాస్ అవ్వదు ఒక పాస్ అయిన తర్వాత కూడా మనకి ఇంకా టైం ఇస్తారు సో అందుకనేసి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు సో మై మైనింగ్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉంటాం సో పై నెట్వర్క్ సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీతో నేను షేర్ చేసుకుంటూనే ఉంటాను సో ఈస్ ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ ఇంతటితో నేను ఆపేస్తున్నాను సో మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ దీస్ బాలాజీ సైనింగ్ ఆఫ్